ఓం శాంతి మురళి తారీఖు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండు అవ్యక్త బాబ్దాద శాంతి రివైస్ తారీఖు ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండులో చెప్పిన మురళి మధువనము బాబా చెప్తున్నారు బ్రహ్మబాబాతో ప్రేమ ఉన్నందుకు గుర్తు అవ్యక్త ఫరిస్తాగా అవ్వడం ఈరోజు బేహద్ తండ్రి తన ఆది శ్రేష్ట డైరెక్ట్ రచనను చూస్తున్నారు బ్రాహ్మణ ఆత్మలైన మీరు డైరెక్ట్ శివ వంశీ బ్రహ్మకుమార కుమారీలు బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆదిదేవుని ఆదిరచన కనుక కల్పవృక్షంలో బ్రాహ్మణులను పునాదిలో అనగా వేర్లల్లో చూపించారు మీ స్థానాన్ని చూశారు కదా కనుక వృక్షంలో ఆది రచన అయిన మీరు బీజానికి సమీపంగా వేర్లల్లో రచింపబడ్డారు అందుకే మీరు డైరెక్ట్ రచన ఇతర ఆత్మలు డైరెక్ట్ మాతాపిత అనగా శివబాబా మరియు బ్రహ్మ తల్లి అనగా డైరెక్ట్ పరమాత్మ రచన కాదు మీరు మాతాపితల డైరెక్ట్ రచన తేడా ఉంది కదా ఆది రచన అయిన మీరు మరియు ఇతర ధర్మాల ఆత్మల రచన రెండింటిలో తేడా ఉంది పరమాత్మ రచన అయిన మీకు మీ రచయితలైన మాతాపితలు ఇరువురి గురించి బాగా తెలుసు ఇతర ధర్మాల ఆత్మలు కాండమైన మీ నుండి వెలువడ్డారు మీరు వేర్లు కూడా అయ్యారు అంతేకాక కాండం కూడా అయ్యారు బ్రాహ్మణుల రూపంలో వృక్షం యొక్క వేర్లల్లో ఉన్నారు దేవతా రూపంలో వృక్ష కాండంలో ఉన్నారు ఇతర ధర్మాల వారందరూ కాండమైన మీ నుండి వెలువడతారు కనుక డైరెక్ట్ రచన అయిన మీకు ఎంత మహత్వం ఉంది అంటున్నారు బాబా మీకు బీజంతో డైరెక్ట్ సంబంధం ఉంది వారికి ఇండైరెక్ట్ సంబంధం ఉంది మీకు డైరెక్ట్ సంబంధం ఉంది మీరందరూ మేము పరమాత్మ సంతానము అని ఆత్మీక నశాతో చెప్తారు ఇతర ధర్మాల ఆత్మలు ఎవరు వచ్చినా వారందరూ తమను క్రిస్టియన్లు బౌద్ధులు ఇస్లామీయులు అని పిలిపించుకుంటారు డైరెక్ట్ శివవంశీ లేక ఆదిదేవుడైన బ్రహ్మరచన అని పిలిపించుకోరు క్రీస్తు వంశస్థులైన క్రిస్టియన్లు మేము ధర్మపిత అయిన క్రీస్తు యొక్క క్రిస్టియన్లము అని అంటారు వారికి ఇదే తెలుసు వారందరూ ధర్మపితల వంశస్థులు మీరు మేము పరమాత్మ వంశస్థులము అని అంటారు కనుక ధర్మపిత మరియు పరమపిత ఎంత తేడా ఉంది డబల్ విదేశీయులు తమను పరమపితకు వారిగా భావిస్తున్నారా లేక ధర్మపితకు చెందినవారిగా భావిస్తున్నారా పరమపితకు చెందినవారు అనగా డైరెక్ట్ రచన కనుక డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్లో ఎంత తేడా ఉంది నశాలో కూడా తేడా ఉంది ప్రాప్తిలో కూడా తేడా ఉంది కనుక భక్తి మార్గంలో కూడా ఇండైరెక్ట్గా తమ ఇష్ట దేవీ దేవతల ద్వారా తండ్రిని స్మృతి చేస్తారు ఒకవేళ ఎవరైనా శివశక్తులుగా ఉన్నా వారు కూడా శివశంకరులను ఒకటిగా భావించి స్మృతి చేస్తారు కనుక ఇది కూడా ఇండైరెక్ట్ అయిపోయింది కదా రామునికి కూడా రామేశ్వరుడు ఉన్నాడని తెలుసు అయినా భక్తిలో రాముడినే స్మృతి చేస్తారు కనుక భక్తి ఇండైరెక్ట్ అయింది కదా ఎందుకంటే భక్తాత్మల రచనలో వెనుక వచ్చే ఆత్మలు ఉంటారు మీరు డైరెక్ట్ పరమాత్మ వంశానికి చెందిన ఆత్మలు ద్వాపర యుగంలో మీరు భక్తి కూడా చేస్తారు పరిచయం లేకున్నా మొదట తండ్రి అయిన శివుణ్ణి భక్తి చేస్తారు సూక్ష్మ దేవతలైన బ్రహ్మ విష్ణు శంకరుల పూజ తర్వాత ప్రారంభమవుతుంది ఆదిలో కాదు కనుక ఇతర ఆత్మల రచన కూడా ఇండైరెక్ట్ ఆత్మల ద్వారా జరుగుతుంది అంతేకాక భక్తిలో కూడా వారు ఇండైరెక్ట్ భక్తి చేస్తారు మీరు డైరెక్ట్ భక్తులు ఇండైరెక్ట్ కాదు అనగా శివుని పూజను మీరే ప్రారంభిస్తారు అని చెప్తున్నారు బాబా ప్రాప్తిలో కూడా చూడండి డైరెక్ట్ ఆత్మలకు అనగా డైరెక్ట్ రచన అయిన మీకు అనేక జన్మలకు జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది ఇతర ఆత్మలకు జీవన్ముక్తి వారసత్వము ఇంత ఎక్కువ సమయానికి లభించదు మీ జీవన్ముక్తి అర్ధకల్పం నడుస్తుంది అయితే ఇతర ఆత్మలకు జీవన్ముక్తి మరియు జీవన బంధనం రెండూ అర్ధకల్పం లోపలే లభిస్తాయి అది కూడా ద్వాపరయుగం ఆదిలో వచ్చే ఆత్మలకు మాత్రమే తర్వాత వెనక వచ్చే ఆత్మలకు కొద్ది జన్మలలోనే రెండూ ప్రాప్తి అవుతాయి ఇంకా విశేషత ఏమంటే మీకు జీవన్ముక్తి అనగా బంగారం వెండి యుగాల స్థితి సృష్టి చక్రంలో కూడా బంగారు వెండి యుగాలు ఉన్న సమయంలో ప్రాప్తి అవుతుంది మీకు బంగారు యుగ స్థితి ఉన్నప్పుడు యుగం కూడా బంగారు యుగంగా ఉంటుంది ప్రకృతి కూడా బంగారు యుగముదిగా ఉంటుంది సృష్టి చక్రం గురించి బాగా తెలుసు కదా ఇతర ఆత్మలు బంగారు యుగ స్థితిలో ఉన్నప్పుడు రాగి యుగము లేక ఇనుప యుగం ఉంటుంది వారికి రాగి యుగంలో బంగారు యుగ స్థితి ఉంటుంది కానీ మీకు బంగారు యుగంలో బంగారు యుగ స్థితి ఉంటుంది ఎంత తేడా ఉంది మీరు సతో ప్రధానంగా ఉంటే ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది వారు రజోప్రధాన ప్రకృతిలో సతోప్రధాన స్థితిని అనుభవం చేస్తారు కనుక డైరెక్ట్ ఇండైరెక్ట్ రచనకు ఎంత తేడా ఉంది మేము డైరెక్ట్ పరమాత్మ రచన అనే నశ ఉందా నశ సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు నశ ఎక్కుతుందా పర్సంటేజ్లో తేడా వచ్చేస్తుంది ఒకసారి వంద శాతం ఉంటుంది ఒకసారి యాభై శాతం ఉంటుంది కానీ ఎలా ఉండాలి సదా ఏకరసంగా ఉండాలి కదా కనుక ఉండాలి ఉండాలి అని ఎప్పటి వరకు చెప్తారు సదా నశా ఉంటుంది అని వెంటనే నశాతో చెప్పరు ఉండాలి అని అంటారు కనుక సంపూర్ణంగా అవ్వడమనగా చాహియే అంటే ఉండాలి కావాలి అనే శబ్దం సమాప్తమైపోవాలి అందరి నోటి నుండి సదా ఉంది అని వెలువడాలి దీనికోసం ఎన్ని సంవత్సరాలు కావాలి తండ్రి కూడా కావాలి అనే శబ్దాన్ని ఉపయోగిస్తూ అడుగుతున్నారు ఎన్ని సంవత్సరాలు కావాలి పది సంవత్సరాలు కావాలా లేక అంతకంటే ఎక్కువ లేక తక్కువ కావాలా ఎందుకంటే తపస్య సంవత్సరాన్ని ప్రారంభం చేశారు ఇప్పుడిక సమాప్తం సమయం కూడా వచ్చేసింది కానీ ప్రారంభం చేసినప్పుడు అందరూ ఏమని సంకల్పం చేశారు సంపన్నంగా అవుతాము అని అనుకున్నారు కదా సంవత్సరం అయితే సమాప్తం అయిపోయింది కానీ మీరు సంపన్నంగా అయ్యారా లేక అవ్వాలా మరొక సంవత్సరం కావాలా సెకండులో ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకోండి అని మీరు ఇతరులను ఛాలెంజ్ చేస్తారు కదా లేకుంటే ఇరవై ఐదు సంవత్సరాలలో వారసత్వం తీసుకోండి అని అంటారా కనుక పన్నెండు మాసాలలో ఎన్ని సెకండ్లు ఎన్ని రోజులున్నాయి కనుక అందరూ సంపన్నంగా అయ్యి ఉండాలి కదా లేక ఇప్పుడు ఇంకా సమయం కావాలా రిజల్ట్ ఏమిటి ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి లేకుంటే మరొక సంవత్సరం సమాప్తం అయిపోయినా ఇంకా సమయం కావాలి అని ఈ పాటనే మళ్ళీ పాడతారు అని చెప్తున్నారు బాబా కావాలి కావాలి అనే ఈ పాట ఎంత సమయం పాడతారు పాటకు కూడా మూడు లేక ఐదు నిమిషాల సమయం పడుతుంది కదా తపస్యా సంవత్సరంలో దృఢ సంకల్పం చేశారా లేక సంకల్పం చేశారా దృఢతకు గుర్తు సఫలత అయితే ఈ సంవత్సరం ఇంకా శక్తిశాలి తపస్సు చేయాలి కదా లేక సేవ చేయాలా రెండూ చేయలేరా మీ టైటిల్ యోగుల లేక కేవలం యోగు యోగుల వాస్తవంగా చూస్తే ఎందులోనైతే స్వాసేవ మరియు సరువుల సేవ ఇమిడి ఉంటుందో దానినే సేవ అని అంటారు ఇతరుల సేవ చేస్తూ స్వాసేవను నిర్లక్ష్యం చేస్తే దానిని వాస్తవంలో యథార్థమైన సేవ అని అనరు సేవ యొక్క పరిభాష సేవకు మేవ అంటే ఫలితం లభిస్తుంది సేవ అంటే మేవ అంటే ఫలం ప్రత్యక్ష ఫలం సేవ చేయండి మేవ తినండి ఒకవేళ వైపు నిర్లక్ష్యంగా అయితే ఆ సేవలో శ్రమ ఉంటుంది ఖర్చు ఉంటుంది అలసట ఉంటుంది కానీ ప్రత్యక్ష ఫలమనే సఫలత ఉండదు మొదట స్వయానికి సఫలత దాని జతలో ఇతరులకు కూడా సఫలత అనుభవం అవ్వాలి రెండు జతజతలో ఉండాలి స్వయానికి సఫలత ఉండి ఇతరులకు లేకున్నా అది యథార్థమైన సేవ కాదు ఇతరులకు ఉండి స్వయానికి లేకున్నా అది కూడా యథార్థమైన సేవ కాదు కనుక సేవలో సేవ మరియు యోగం రెండు జతజతలో ఎందుకుండవు అందుకు కారణమేమి ఒకరి వైపు అటెన్షన్ ఇస్తే రెండవ వారు డీలా అవుతారు రెండవ వారి వైపు అటెన్షన్ ఇస్తే మొదటివారు డీలా అవుతారు దీనికి కారణమేమి కారణమేమంటే సేవ కొరకు మంచి మంచి ప్లాన్లు అయితే తయారు చేస్తారు కానీ ప్లెయిన్ అంటే స్వచ్ఛ బుద్ధి గలవారిగా అయ్యి ప్లాన్ తయారు చేయరు ప్లెయిన్ బుద్ధి అనగా సేవ చేస్తూ నిమిత్త భావము మరియు నిర్మాణ భావము తప్ప మరొక విషయమేది బుద్ధిని టచ్ చేయరాదు అంటున్నారు బాబా నిర్మాణం చేస్తూ నిర్మాణ అంటే నిరహంకార స్థితిలో లోటు వచ్చేస్తుంది కనుక నిర్మాణ కార్యాన్ని ఎంత సఫలం చేయాలనుకుంటారో అంత సఫలం అవ్వదు శుభ భావన లేక శుభ కామనల బీజమే నిమిత్త భావము మరియు నిర్మాణ భావము హద్దులోని పేరు గౌరవం కాదు కానీ నిర్మాణత ఉండాలి కనుక సేవా ప్లాన్లు తయారు చేసే ముందు బుద్ధిని ప్లెయిన్గా తయారు చేసుకోవడం చాలా అవసరం లేకుంటే ప్లెయిన్ బుద్ధికి బదులు ఒకవేళ బుద్ధిలో ఇతర అయథార్థ భావాలనే చెత్త మిక్స్ అయితే సేవా ప్లాన్ ఏదైతే తయారు చేస్తారో అందులో రత్నాలతో పాటు రాళ్ళు కూడా పొదగబడతాయి రత్నాలు మరియు రాళ్ళు మిక్స్ అయిపోతాయి తొమ్మిది రత్నాలు పొదగారంటే ఒక రాయి మిక్స్ చేస్తారు ఏదైనా వస్తువులో తొమ్మిది సత్యమైన రత్నాలుండి ఒకటి ఆర్టిఫిషియల్ రత్నం ఉంటే దాని విలువ ఏముంటుంది అంతేకాక తీసుకునే వారికి ఈ తొమ్మిది ఈ తొమ్మిది రత్నాలు కూడా సత్యమైనవా లేక నకిలీవా అనే సంకల్పం నడుస్తుంది కనుక సేవా ప్లాన్తో పాటు ప్లెయిన్ బుద్ధిపై మొదట అటెన్షన్ ఉంచుకోండి ఒకవేళ ప్లెయిన్ బుద్ధి ఉండి సేవా ప్లాన్ అంత గొప్పగా లేకపోయినా ప్లెయిన్ బుద్ధి గల వారికి నష్టం ఉండదు బరువు ఉండదు సేవ వలన లాభం తక్కువగా లభించినా నష్టం కలిగిందని అన్నారు కదా కల్తీ బుద్ధి వలన నష్టం కలుగుతుంది కనుక ఈ సంవత్సరంలో కూడా తపస్సు చేస్తారా సేవలో ఉంటే స్థితి కిందకు వచ్చేస్తుందని అంటారు కనుక ఏం చేస్తారు కేవలం తపస్సు చేయండి ఎప్పుడైతే మీరు స్వయం సంపన్నంగా అవుతారో అప్పుడు విశ్వ పరివర్తన కార్యం కూడా సంపన్నమవుతుంది మీ అందరి సంపన్నతలో లోటు ఉన్న కారణంగా విశ్వ పరివర్తన కార్యము సంపన్నమవ్వడంలో ఆగి ఉంది బ్రాహ్మణాత్మలు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా ఫరిస్తాల నుండి దేవతలుగా అయితే మేము హృదయపూర్వకమైన ప్రేమతో సేవ చేయాలని ప్రకృతి దాసీగా అయ్యి మీ సేవ చేసేందుకు ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే ఫరీస్తాలుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు బ్రాహ్మణుల నుండి ఫరీస్తాలుగా అవ్వాల్సే వస్తుంది ఫరిస్త అంటేనే పాత ప్రపంచం పాత సంస్కారాలు పాత దేహం పట్ల ఎలాంటి ఆకర్షణతో కూడిన సంబంధం ఉండరాదు మూడింటిలో పాస్ అవ్వాలి మూడిటి నుండి ముక్తులుగా ఉండాలి డ్రామాలో కూడా మొదట ముక్తి వారసత్వము తర్వాత జీవన్ముక్తి వారసత్వం ఉంది ముక్తి ధామానికి వెళ్లకుండా మీరు జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు కనుక ఫరీస్తాలు అనగా ముక్తులు ముక్త ఫరిస్తాల నుండి జీవన్ముక్త దేవతలుగా అవుతారు కనుక ఎంత శాతం ఫరిస్తాలుగా అయ్యారు లేకుంటే బ్రాహ్మణులుగా అవ్వడంలోనే సంతోషిస్తున్నారా ఫరిస్తాలుగా అవ్వడం అనగా అవ్యక్త ఫరిస్తా స్వరూపమైన బ్రహ్మబాబాతో ప్రేమ ఉండాలి ఎవరికైతే ఫరిస్తా స్థితిపై ప్రేమ లేదో వారికి నాపై ప్రేమ ఉందని బ్రహ్మబాబా అంగీకరించరు ప్రేమకు అర్థమే సమానంగా అవ్వడం బ్రహ్మబాబా ఫరిస్తా కదా ఫరిస్తాగా అయ్యి మీ అందరినీ ఫరిస్తాలుగా చేసేందుకు ఫరిస్తాల ప్రపంచంలో మీ కోసం ఆగి ఉన్నారు మాకు తండ్రిపై చాలా ప్రేమ ఉంది దానిని ఎలా వర్ణించాలి అని కేవలం నోటి ద్వారా చెప్పకండి కేవలం చెప్పడం ద్వారా బ్రహ్మబాబా సంతోషించరు వారిలా తయారైతే సంతోషిస్తారు చెప్పేవారైతే భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఎన్నో ప్రేమ పాటలు పాడతారు ఎన్ని ప్రేమ పాటలు పాడతారంటే అవి అనేక మందిని నవ్వించడమే కాక ఏడిపిస్తాయి కూడా వారందరూ చెప్పేవారు మీరు తయారయ్యేవారు అంటున్నారు బాబా ఒకవేళ కేవలం చెప్తూ ఉంటే ఇప్పుడు ఇంకా భక్తి యొక్క అంశం మిగిలి ఉంది అని అర్థం చేసుకోండి అప్పుడు జ్ఞానయుక్త యోగయుక్త ఆత్మలని అనరు కానీ భక్త యోగి ఆత్మలని అంటారు చేస్తారు ఏదైనా నవీనత చూపిస్తారా లేక ఈ సంవత్సరం ఎలా చేశారో అదే చేస్తారా ఇలాంటి సమయం వస్తుందంటే బాబ్దాద కేవలం ఎవరైతే చేస్తారో ఎవరైతే తయారవుతారో వారిని మాత్రమే కలుస్తారు కేవలం చెప్పేవారిని కాదు ఇప్పుడైతే భావన కలవారు కూడా రండి జ్ఞాని యోగి ఆత్మలు కూడా రండి అని అందరికీ అనుమతిస్తున్నారు కానీ సమయం పరివర్తన అవ్వాల్సిందే కనుక మీపై ఇంకా పది రెట్లు అటెన్షన్ ఉంచుకొని పరివర్తన అయ్యి చూపించండి తర్వాత ఇలా ఎలా జరుగుతుంది ఇలా ఎందుకు చేశారు అని బాబ్దాదాకు ఫిర్యాదు చేయకండి మీరు పురుషార్థంలో స్ట్రిక్ట్గా అంటే ఖచ్చితంగా కఠినంగా లేకుంటే తండ్రి స్ట్రిక్ట్గా అవ్వాల్సే వస్తుంది ఇప్పుడైతే తండ్రి యొక్క ప్రేమ స్వరూపం ద్వారా నడుస్తున్నారు పాలింపబడుతున్నారు కానీ సద్గురువు రూపమైన ధర్మరాజు రూపం లేదు సద్గురువు ఆజ్ఞ శిరోదార్యమని మహిమ చేయబడింది ఇప్పుడైతే బాబ్దాదా మధురమైన పిల్లలు ప్రియమైన పిల్లలు అని అంటూ నడిపిస్తున్నారు ఒకవేళ మీకు ప్రేమ ఉంటే కలుసుకోవాలనే దాహం అంటే కోరిక ఉంటే సమానంగా అయ్యి కలవండి చాలా తేడా ఉంటే కలవకండి సమానంగా అయి కలవడంలో చాలా మజా ఉంది ఈ మజా వేరు తండ్రిని కలుసుకున్నారు దృష్టి తీసుకున్నారు అక్కడికి వెళ్తూనే మళ్ళీ ఏదైనా బలహీనత వచ్చింది శక్తి లభించింది కనుక దానిని ఉపయోగించ ఉపయోగించారు ఒకటి రెండు సార్లు విజయులుగా అయ్యారు మళ్ళీ బలహీనంగా అయ్యారు ఇది మీరు మిలనం చేసే పద్ధతి కానీ యథార్థమైన ప్రేమ యథార్థమైన మిలనము దీనికంటే చాలా ఉన్నతమైనది చాలా చాలా ప్రియమైనది దానిని అనుభవం చేయండి అర్థమైందా అంటున్నారు బాబా సద్గురువు ఆజ్ఞను ఎవరైనా అంగీకరించకుంటే అప్పుడు తండ్రి సద్గురువుగా అవుతారు తండ్రి ఎదురుగా అయితే పిల్లల వయ్యారాలు ముద్దు మురిపాలు నడుస్తాయి ఒకవేళ తండ్రితో సత్యమైన ప్రేమ ఉంటే ఈ సంవత్సరంలో ఫరిస్తా సమానంగా అయ్యి చూపించండి ఇప్పుడు ఇంతమంది కలుసుకునేందుకు వచ్చారు చాలా మంచిది కానీ ఇంకా ఇంతకంటే మంచి పురుషార్థం చేయాలి ప్రేమించడం మరియు ప్రేమను నిభాయించడంలో తేడా ఉంది మీ అందరికీ ప్రేమ ఉంది ఒకవేళ ప్రేమ లేకుంటే ఇంతమంది ఎందుకు వస్తారు కానీ ప్రేమించడం మరియు నిభాయించడంలో తేడా వచ్చేస్తుంది ప్రేమించేవారు అనేక మంది ఉంటారు కానీ నిభాయించేవారు ఎంతమంది ఉంటారు మీరు నిభాయించేవారేనా నిభాయించేవారు కావాలి కావాలి అని అనరు వారు ప్రాక్టికల్గా ఉంటారు కేవలం నోటి ద్వారా చెప్పరు తపస్యా చార్టులో కూడా స్వయానికి మార్కులు సర్టిఫికేట్ ఇచ్చుకునేవారు చాలామంది ఉన్నారు కానీ సరువుల ద్వారా సంతుష్టత సర్టిఫికేట్ ఎవరో కొంతమందికి మాత్రమే ప్రాప్తి అవుతుంది చార్టు కూడా చాలామంది ఉంచుకున్నారు స్వయానికి చాలా మంచి సర్టిఫికేట్ ఇచ్చుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు చాలామంది లేరు కానీ కొంతమంది ఉన్నారు రెండవ నంబర్ చాలామంది ఉన్నారు కానీ అందరి నోటి నుండి అవును వీరు నంబర్ వన్ అని వెలువడాలి అందరి హృదయం నుండి ఇలాంటి ఆశీర్వాదాల సర్టిఫికేట్ లభిస్తే అప్పుడు వారిని నంబర్ వన్ అని అంటారు చాలామంది పిల్లలు మేమైతే బాగున్నాం ఇంత కొంతమంది ఆత్మలకు మాతో ఏదో కఠినమైన లెక్కాచారం ఉంది వారిని ఎంతగా సంతుష్టపరిచిన వారు సంతుష్టమవ్వరు అని అంటారు ఒకవేళ ఏదైనా అలాంటి కఠినమైన లెక్కాచారం ఉన్నా తక్కువలో తక్కువ తొంభై ఐదు శాతం ద్వారా సర్టిఫికేట్ లభించాలి ఐదు శాతం మందితో కఠినమైన లెక్కాచారం ఉన్నా అది క్షమింపబడుతుంది కానీ తొంభై ఐదు శాతం హృదయం నుండి ఆశీర్వాదాలు ఇవ్వాలి అందరితో సంతుష్టంగా ఎవరున్నారు అలాంటి వారు ఒక్కరు కూడా కనిపించరు అని చాలామంది అంటారు పెద్దవారి కోసం కూడా వీరిపైనే కోపంగా ఉంటారు ఇక మాపై కోపంగా ఉండడం ఏమంత పెద్ద విషయం అని అనుకుంటారు కానీ వారితో తొంభై ఐదు శాతం హృదయపూర్వకంగా రాజీగా ఉన్నారు పెద్దవారి విషయం వేరు పెద్దవారు జడ్జిగా అవ్వాల్సి వస్తుంది ఇరువురిలో ఒకరి మాటలను అవును అని అంటే వారికి మంచివారిగా అవుతారు ఎవరి మాటలను కాదు అని అంటారో వారు వీరు కూడా మంచివారు కాదు అని అంటారు కనుక జడ్జిగా ఉన్నవారు అవును అని ఒకరికి చెప్తారా లేక ఇరువురికి చెప్తారా కనుక ఆ విషయాలు వేరు కానీ హృదయపూర్వకమైన తపస్సు హృదయపూర్వకమైన ప్రేమ నిమిత్త భావము శుభ భావనల సర్టిఫికేట్ ఎదురుగా ఉంచుకోండి అంతేగాని పెద్దవారిని కాపీ చేసి వారితోనే సంతుష్టంగా లేరు మేమైతే పాస్ అయిపోతాము అని అనుకోకండి ఒకవేళ తొంభై ఐదు శాతం సంతుష్టంగా ఉంటే నంబర్ లభిస్తుంది అంటున్నారు బాబా అచ్చా నలువైపులా ఉన్న ఆదిపిత యొక్క ఆది రచన డైరెక్ట్ రచన శ్రేష్ట ఆత్మలు అనేక జన్మలకు జీవన్ముక్తి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మలు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా ఫరిస్తాల నుండి దేవాత్మలుగా అయ్యే సర్వ అధికారి ఆత్మలు సదా ప్లెయిన్ బుద్ధి గలవారిగా అయ్యి సేవా ప్లాన్లో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మలు తండ్రితో సత్యమైన స్నేహము సత్యమైన ప్రేమను నిభాయించే సర్వ సమీప ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈరోజు బాబా ఇస్తున్నారు కంట్రోలింగ్ పవర్ ద్వారా తుఫానును కూడా బహుమతిగా తీసుకునే యథార్థ యోగీ భవ వివరణ ఎవరైతే తమ బుద్ధిని ఒక్క సెకండులో ఎక్కడ మరియు ఎప్పుడు జోడించాలనుకుంటారో అలా జోడించగలిగే వారే యథార్థమైన లేక సత్యమైన యోగులు పరిస్థితి ఆందోళన కలిగించేదిగా ఉన్న తమోగుణి వాయుమండలం ఉన్న మాయ తన వారిగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న సెకండులో ఏకాగ్రంగా అవ్వాలి ఇదే స్మృతి శక్తి ఎంతటి వ్యర్థ సంకల్పాల తుఫాను ఉన్నా సెకండులో ఆ తుఫాను మిమ్ములను ముందుకు తీసుకెళ్లే బహుమతిగా అయిపోవాలి ఇలాంటి కంట్రోలింగ్ పవర్ ఉండాలి ఇలాంటి శక్తిశాలి ఆత్మ ఎప్పుడూ నేను కోరుకోను కానీ జరిగిపోతుంది అనే సంకల్పాన్ని చేయదు స్లోగన్ యోగయుక్తంగా మరియు యుక్తియుక్తంగా కర్మ చేసేవారే విఘ్న ప్రూఫ్గా అవ్వగలరు అచ్చా ओम शांति